హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనకి ఇడ్లీ దోశకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ దీంతో తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో దీనికోసం ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని తీసుకొని మిక్సర్ గ్రైండర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఒక 2 పెద్ద సైజు టొమాటోస్ 4 ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా మగ్గేటట్టు ఫ్రై చేసుకోకూడదు. జస్ట్ 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇది ఒక 4 నిమిషాల నుంచి 5 నిమిషాలు పడుతుంది. ఈ చట్నీ చాలా చాలా త్వరగా అయిపోతుంది. అలాగే 3 ఐటమ్స్తో మనం ఈ పచ్చడి చేసేసుకోవచ్చు. ఇది ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. స్మాష్ మాత్రం చేయొద్దు. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని కొద్దిగా చల్లార్చాలి. చల్లారిన తర్వాత గ్రైండర్లో పచ్చిమిర్చితో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు, చల్లార్చుకున్న టొమాటో ముక్కలు, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే వేడి వేడి ఇడ్లీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.